స్వామి షష్ఠి సందర్భంగా భక్తులు స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. అదే పర్మన్నప్పుడు నీళ్ళి వేసుకో. పశ్చిమ గోదావరి జిల్లా కోటదెబ్బపై గల బాలికల వసతి గృహం వద్ద విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ విప్పు చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా ట్రైసైకిల్ అందజేశారు. జిల్లాలో మొత్తం 124 ట్రైసైకిల్ మంజూరు కాగా ఏలూరు కోటదెబ్బ వద్ద 31 ట్రైసైకిల్ విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గోనుమంటల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అందజేశారు. దీనికి సుమారు 1 కోటి రూపాయలు ఖర్చయినట్లు కార్పొరేషన్ ఏడిబి ప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ ఏడిబి ప్రసాదరావు ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్ మాగంటి రామ్జీ పాల్గొన్నారు. సంక్షేమం కోరి వారు కూడా సమాజంలో భాగమేను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వికలాంగులు కాదు విభిన్న ప్రతిభావంతులుగా పేరు మార్చి వారి యొక్క సేవలను కూడా సమాజానికి అవసరం అని చెప్పి గుర్తించి ఎవరైతే మొబిలిటీ ప్రాబ్లం ఉందో వాళ్ళు నడవలేక ఇళ్లలోని మగ్గిపోతుంటారో అటువంటి వారి కోసం 3 చక్రాల 3 దిన వాహనాలు చేసి వారికి ఉచితంగా ఇవ్వటం అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పి నేను తెలియజేస్తాను. వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారి అవసరాన్ని తీర్చుకోవడానికి మొబిలిటీ కోసం ఉపయోగపడుతుందని చెప్పినప్పుడు మా యొక్క విభిన్న ప్రతిభావంతులు ఏదైతే వాహనాలు కోరుకున్నారో వారి కోరిక మేరకు పూర్తి 100% సబ్సిడీగా ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను శిరస వహించిన విభిన్న ప్రతిభావంతుల తరఫున నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 1300 బండ్లు ఇస్తున్నాం. మరో జనవరి నాటికి మరో 1300 బండ్లు ఇస్తాం. ఎవరైతే 80% వైకల్యం ఉండి 10వ తరగతి పాస్ అయి ఉన్నారో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి వాహనాలు ఇస్తున్నాం.
వారితో పాటు కొంతమంది మాకు ఇంకా కూడా డిజబిలిటీని తగ్గించి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నారు. దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేసి తప్పనిసరిగా కనీసం 70% వైకల్యం కలిగిన వారికి, అదేవిధంగా 50 సంవత్సరాలు లోపున్న వారికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి, ఈ జిల్లాలో ఎవరైతే పార్లమెంటు సభ్యులు ఉన్నారో మాగంటి బాబు గారు వారి యొక్క ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా ఇప్పుడు ఒక 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆ 20 లక్షల రూపాయలు ప్లస్ మా యొక్క 20 లక్షల రూపాయలు కలిపి ఎవరైతే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో విభిన్న ప్రతిభావంతులు ఎంపీ గారు ఎవరైతే సెలక్షన్ చేస్తారో వాళ్ళందరికి కూడా మిగతా ఆ వాహనాలను త్వరలో ఇస్తామని చెప్పేసి, దానికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు అదేవిధంగా మా ఏడీ గారు కూడా విభిన్న ప్రతిభావంతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఏమేమి కావాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా యూజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీ అసోసియేషన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రవీంద్ర బాబు గారు కూడా మా విభిన్న ప్రతిభావంతుల కోసం, ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో చదువుకున్న విద్యార్థుల కోసం ల్యాప్టాప్లు ఇవ్వాలని చెప్పేసి పెట్టాం. దాన్ని నిరుద్యోగ బిఏ కానీ అదేవిధంగా ఆ పైన పీజీ కానీ చదువుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతులు అంటే 3 కేటగిరీలు, శారీరక విభిన్న ప్రతిభావంతులు, బధిర విభిన్న ప్రతిభావంతులు, అంధ ప్రతిభావంతులు. అంటే గతంలో పీజీ చేసే వారికి మాత్రమే, అంధులకు మాత్రమే ఉండేది. దాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందరికి ఇవ్వాలని చెప్పేసి ఆదేశించడం వల్ల త్వరలో రేపు జనవరి 4వ తారీఖున దాదాపుగా 1000 మంది విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్టాప్లు కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంకా మిగిలిన మీకే కాదు, ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫిజికల్లీ ఛాలెంజింగ్ ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూడా ఈ యొక్క గైడ్లైన్స్ అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకునెళ్ళి త్వరితగతిన వాళ్ళకు వచ్చే విధంగా మా మిత్రుడు కోటేశ్వరరావు గారు మాకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానం ప్రకారం ఆయన కోరికని, మా అందరి యొక్క పేద ప్రజలకు సంబంధించినటువంటి కోరికని నెరవేర్చాల్సిందిగా కూడా కోరుకుంటూ, మరి నన్ను కూడా మీలో భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా. పశ్చిమ గోదావరి జిల్లా బొట్టాయిగూడెంలో దారుణ హత్య. పిఆర్గూడెంలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న కవాసు సత్యగా గుర్తింపు. డబ్బులు లేవు నాకు, ఎంత ఇస్తే నన్ను విలేకరులో కలుపుకుంటారంట, మా లీడర్లు లేకపోతే నన్ను కలపనివ్వరని నా దగ్గర వచ్చి పడుకొని ఏడు సేడు ఉంటే అప్పటికప్పుడు అండి 5 ఎకరాల పొలం తాకడ పెట్టి 50,000 ఇచ్చాను. మళ్ళీ ఒకసారి మీ అమ్మాయికి జాబ్ వచ్చేసింది 50,000 కట్టాలంటే ఎలా చేయాలని మళ్ళీ ఒక 5 ఎకరాలు మళ్ళీ తాకడు పెట్టి మళ్ళీ 50,000 ఇచ్చాను. అది జాబ్కి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, వాడే ఖర్చు పెట్టి వాడే తినేశాడు. ఇలా చేశాడండి, ఇలా చేశాడు. ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టానండి, పిల్లకి ఇస్తుంటే వాడే తీసుకుంటుంటాడు. ఇదండి పరిస్థితి. బాడీని మొత్తం పరిశీలించారు. అయితే వీళ్ళకి కుటుంబ కలహాలు ఉండటం వల్ల వాళ్ళ భర్త తరపు వాళ్ళే చంపేసి ఉండవచ్చని మాకు ఒక అనుమానం. అయితే ఇంకా దర్యాప్తునే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా కూడా ఇంక్వెస్ట్ చేసుకోవాలి. ఇంక్వెస్ట్ చేసుకుని ఇంకా దర్యాప్తు దగ్గరకు చెప్పాలని తెలిసింది. రెమ్యూనరీ అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే ఏదో కుటుంబ ఆమెకి ఆ భర్తకి ఏదో గొడవలు ఉండబట్టి ఆ గొడవల్లో భర్త కానీ భర్త బంధువులు కానీ చంపేసిన అనుమానం ఉంది. అయితే పూర్తిగా చేయాలంటే మీరు దర్యాప్తు చేసిన తర్వాత కానీ ఇది పూర్తి వాస్తవం అనేది త్వరలో మీకు తెలియజేస్తాను. మనకు విలేజ్లోని బస్ స్టాండ్ వెనక సైడు ఒక అమ్మాయిని హత్య చేశారు. అయితే ఆ అమ్మాయి అంతర్వేది గూడానికి చెందిన కడికిమండల సత్యవతి, ఏజ్ అబౌట్ 30 ఇయర్స్. ఆమెకి ఆమె ఈరోజు బస్ స్టాండింగ్ వైపు నుంచి వెనక వైపు వస్తుంటే వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్తారు, వస్తుంటే ఆమెని కత్తితో కుడివైపు భుజం మీద లోతైన గాయం తగ్గడం వల్ల రక్తం బాగా ఎడమవైపు ఆపుతారు, ఎడమవైపు. నాకు పేరు సత్యావతి. మాట్లాడుతుంది కానీ ముందు నిమిషాలు మన పడేవాడు, ఎవరితో మాట్లాడినా గానీ ఏమి అదిగో వాళ్ళతో రంకు పెట్టేసి మాట్లాడేవాడు. జీలిమిల్లి చేసేటప్పుడు కూడా ఎన్నో అబద్ధం చెప్పి అక్కడ నుంచి కొట్టుకుంటూ చేతులు అవన్నీ ఎరగొట్టి కూడా తీసుకొచ్చాడు.
అలా చేసేది. ఇప్పుడు రాముని గుణం పెట్టిన దగ్గర నుంచి కూడా అలానే చేసేవాడు. ఎన్నో డబ్బులు కొట్టేవాడు. అయినా నేను కేసు కడదామని అంటే వచ్చి కాలు పట్టుకొని వద్దు, నేను ఇంకెప్పుడు కొట్టను, ఏమి చేయను, నీ మీద చేయకూడదు పెట్టను అని చెప్పేవాడు. నువ్వు నా మీద కేసు పెడితే పిల్లల జీవితం ఏమైపోద్ది అని చెప్పేవాడు. సర్లే వాళ్ళే మాట్లాడలే, అంత కాలు పేదానికి వచ్చిన తర్వాత ఇంకెందుకులే అనేసి మేము ఇంకా కేసు పెట్టేవాళ్ళం కాదు. ఎన్నోసార్లు బెదిరించాం, ఇలా కేసు పెడతాము, ఏనాపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని ఎన్నో చెప్పాం. అయితే భయపడ్డాడేమో, వచ్చి కాలు పట్టుకొని ఇంకెప్పుడు కొట్టదు అని తీసుకెళ్ళేవాడు. ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఇంకా బాగానే ఉండేవాడు రెండు రోజులు. మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేసేవాడు. ఎవరితోనూ మాట్లాడలేదండి. మేము ఫోన్ కొనిచ్చాం ఆవిడకి. ఏమి చేసినా, ఏం చేసినా ఏమైనా మాకు తెలియట్లేదు. ఒకవేళ ఏదైనా చేసేస్తాడేమో, చంపేస్తాడేమో, ఫోన్ ఇదిగో కొనిస్తున్నాం వాడుకో అనేసి ఆ అబ్బాయి కూడా ఇంటికి వచ్చాడండి. ఇదిగో మేము ఫోన్ ఇస్తున్నాము, నువ్వేం చేసినా ఏం చెప్పినా మాకు తెలియట్లేదు, పిల్లలతో కూడా మాట్లాడాలన్నా ఏమీ లేదు అని చెప్పి ఇచ్చామండి. అతను ముందే తీసుకెళ్ళాడండి ఇంటికి. మరి రెండు రోజులు బాగానే ఉన్నాడు అని అంది. తర్వాత ఎలా ఉన్నాడు ఏంటి ఇంకేదన్నా అంటున్నాడా అని అన్నాము. ఇంకా రెండు రోజులు బాగానే ఉన్నాడు, తర్వాత నుంచి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తున్నాడు అని అందండి. సర్లే అనేసి ఇంకా మేమేం మాట్లాడలేదండి. మన ప్రార్థనకని వచ్చిందండి శనివారం ఇంటికి. వచ్చిన తర్వాత సండే ప్రార్థనకి వెళ్ళామండి. సోమవారం ఇంకా కేసు కడతాను అని అనేసి చెప్పాడండి. సర్లే అనేసి సోమవారం పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత మరి పోలీసు ఎస్ఐకి ఏం చెప్పాడు ఏంటో మాకు తెలియదండి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, నేను కేసు పెడదామని వచ్చాను కానీ నేను వెళ్ళలేదు, అతనే వెళ్ళాడు, వెళ్ళి ఇలా మాట్లాడాడు అని చెప్పాడండి. చెప్పిన తర్వాత ఇంకా ఏమైంది ఏంటి అన్నది నేనైతే వద్దామనుకున్నాను, కానీ నేను రాకూడదు కదా చదువుకున్నాను కదా, నేను రాకూడదు, మళ్ళీ ఆయపెట్టి నా మీద కూడా పడొచ్చేమో అని చెప్పానండి. అమ్మ నాన్నని తీసుకెళ్ళు, వాళ్ళ పెద్దోళ్ళు మన పెద్దోళ్ళని రమ్మన్నారు కాబట్టి సరే వాళ్ళ పెద్దోళ్ళని రమ్మని చెప్తే మన తప్పులు ఎంజాయ్ అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారంటండి. ఈవిడ ఎంత చెప్పినా వినిపించుకోలేదంటండి. అయితే సరే తప్పు చేశాను అని నేను ఎంత చెప్పినా వినట్లేదు, కొన్ని తప్పు చేశాను అన్నప్పుడు నేను ఎక్కడ దొరికానా లేదంటే ఎలాగని పెట్టుకున్నారా అని అడిగాను. అయినా కానీ నువ్వు తప్పు చేసావు మా అంతర్వేది గుడి నుంచి వస్తుందండి పొద్దున్న ఇక్కడ వచ్చి దిగిందండి. మరి ఏమైంది అనేది నాకు తెలియదండి. అయితే ఆ రోజు సోమవారం కూడా చంపేస్తాను నిన్ను అని అన్నాడంటండి. ఎక్కడ ఉంది ఆవిడ? కొంచెం బాడీలో పట్టు బాబు, రండమ్మా ఇక్కడ చూసి మాత్రం ఫోటో తీసు. పట్టుకోవాలి ఏంటంటే అమ్మాయి తాలూకులు వచ్చారు. అమ్మాయి తాలూకు ఎవరండి? వద్దామా వద్దు అన్న ఎల్బూటిందన్నారు. రెండు రోజులు సెలవు పెట్టాను ఈ గొడవ కోసం అన్నది. ఎల్బూటి ఉంది వెళ్ళాలా అన్నది.
చర్ల జాగ్రత్తమా అని పంపించాం. మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఏం జరిగింది ఫస్ట్ గొడవ జరుగుతుందంటే ఇంట్లో ఇంకొక తండ్రి కూడా ఉన్నాడు వాళ్ళ అమ్మగారును వాళ్ళు స్టేషన్కి వచ్చారు స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు మరి కానిస్టేబుల్ ఉన్నారు ఎవరున్నారో తెలియదు వాళ్ళు మాత్రం ఏమన్నారంటే ఇది పంపించేసారట అండి నేనేమో కొండకెళ్ళేసరికి నాకు ఇలా ఇలా జరుగుతుంది నా అల్లుడు గారి అక్కండి ఆవిడ ఇలా ఇలా జరుగుతుంది అని అంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అంటే స్టేషన్ లో కూడా వస్తే స్టేషన్ ముందు కొడితే దానికి బాధ్యత తీసుకోలేదండి ఎవరు అంటే స్టేషన్ ముందు కొట్టే అంటే ఆయనకి అంత కెపాసిటీ పెరిగిందండి ఆయనకి అంత దారుణంగా చంపాడు కాబట్టి అతని మీద స్టేషన్ లో కానీ కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం అండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ పరిధిలోని బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. కిలోమీటర్ల దూరం క్యూ లైన్ లో ఉండడంతో సుమారు 3 గంటల పాటు భక్తులు లైన్ లో నిలబడి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి వైఎస్ఆర్పిసి కోఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురంలో దొంగ నోట్లు మారుస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన కొవ్వూరు వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, పడాల వీర వెంకట రామారెడ్డి, పడాల సూర్యనారాయణ రెడ్డి వీరి ముగ్గుల దగ్గర నుండి 115,000 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ శ్రీధర్ కుమార్ తెలిపారు. వీరి ముగ్గురిని విచారించగా అనపర్తి మండలంకు చెందిన తేతల శివారెడ్డి దగ్గర నుండి కొవ్వూరు వీర వెంకట సత్యనారాయణ రెడ్డి 150,000 రూపాయలు తీసుకుని, పడాల వీర వెంకట రామారెడ్డిని 50,000 రూపాయలు, పడాల సూర్యనారాయణ రెడ్డిని 10,000 రూపాయలు మార్చమనగా 12/12/2018 తారీఖున రామచంద్రపురం వచ్చి మార్చుతుండగా పోలీసులు వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి అచ్చగా మిగిలిన 115,000 రూపాయల దొంగ నోట్లను స్వాధీనపరుచుకున్నామని శ్రీధర్ కుమార్ తెలిపారు. ఈ ముఠాకు ముఖ్యుడైన తేదల శివారెడ్డి పరారీలో ఉన్నాడు. అతనిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని సిఐ తెలిపారు. రాత్రి 7 గంటలకు ప్రయాణం ఎస్ఐ ఏంటి నేను పడ్డాను సైలెంట్ గా మూసి అమౌంట్ కూడా ఎంత కాదు 5 రూపాయలు 5 రూపాయలు దానికి 69 చేస్తుండగా కూడా దొరికినట్టు యూట్యూబ్ లో కూడా ఫుటేజెస్ ఉన్నాయి అవి కూడా మేము చూడటం జరిగింది. ఇతను నేను తొందరలోనే పట్టుకుని కోర్టుకు పెడతాం. ప్రస్తుతం నిన్న అరెస్ట్ చేసిన ముగ్గురు ముద్దాయన కూడా ఈరోజు కోర్టుకి తగు జరిగిన మొత్తం పంపడం జరుగుతుంది. రూపాయల 500 రూపాయల నోట్లు అండి ఇవి ముద్దాయిల వంతు నుంచి సీజ్ చేసిన నోట్లు ఇవి. యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ ఎలా ఉన్నా కానీ బ్యాక్ సైడ్ బాగా తెలుస్తున్నాయి కానీ ఈజీగానే ఊరికే ఐడెంటిఫై బ్యాక్ సైడ్ నోట్లు అంటే ఈ యాక్చువల్గా సీజ్ చేసే కదా అది దగ్గర కొద్ది ఇబ్బంది యాక్చువల్లీ పెట్టమన్నాం. బ్యాక్ మీకు లైటింగ్ చేసి కానీ వాళ్ళు ఎంఓ ఏంటంటే ఎక్కడైతే బిజీగా ఉంటుందో ఎక్కడైతే బిజీ ఉండే ఏరియాలో అంటే మనకు తెలిసిందిగా సాయంత్రం పూట ఎక్కడ ఉంటాయి బ్రాంచీ షాపులు ఎప్పుడు బిజీగా ఉంటాయి. అట్లనే వీళ్ళు మెయిన్ ట్రాన్సాక్షన్ ఏరియాగా వీళ్ళు ట్రాన్సాక్షన్ ఏరియాగా పెట్టుకున్నారండి. అక్కడ కూడా కొంత వీళ్ళు చాలా కొంత సొమ్ము మాత్రం సుమారు ఒక 30-40 వేల వరకు వీళ్ళు మార్చడం జరిగింది. ఇది చాలా సీరియస్ అఫెన్స్. దాన్ని బయట దాటి తీసుకోలేదు. దీకేమిటో రామచంద్రాపురం టూ ఎక్సైజ్ ఎక్కడ మార్చుతున్నారు మార్చడానికి వచ్చినప్పుడు సాయంత్రం టైంలో నిన్న జరుగుతుంది. వీటి ఇంతకుముందు అయితే లేదు. ఇంతకుముందు వీళ్ళకి మేము నిన్న అరెస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తులకు కూడా గత నేర చరిత్ర అయితే లేదు. 12/12/18 రామచంద్రపురంలో కొవ్వూరి వీర వెంకట సత్యనారెడ్డి విలాస్ శ్రీనివాస రెడ్డి అని అతను ఒక హోటల్కి వచ్చి దమ్మనోడు మారుతుండే వాళ్ళ అనుమానం వచ్చి దాని మీద మాకు అప్పచెప్పడం జరిగింది. దాని మీద అతన్ని ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మహేంద్రవాడ అనపర్తి మండలం మహేంద్రవాడ చెందిన తేదల శివారెడ్డి అనే వ్యక్తి దగ్గర సుమారు 150,000 రూపాయలు దొంగ నోట్లు మార్గాన్ని తీసుకుని అందులో కొంత సొమ్ము ఈ కొవ్వూరి శ్రీనివాస రెడ్డి గారు పనిచేసే పడాల వీర వెంకట రామారెడ్డి అని అతనికి కొంత అంటే సుమారు అతను 50,000 ఇచ్చాడు. అలాగే పడాల సూర్యారెడ్డి వీళ్ళిద్దరిది కూడా బెక్కువల మండలం పందలపాక ఇతనికి కూడా ఒక 10,000 దాకా ఇచ్చాడు మార్చుకుని. వీళ్ళు ఆ డబ్బులు తీసుకుని ఇతను కొవ్వూరు శ్రీనివాస రెడ్డి అన్న రామందపురాగా పట్టుకుని మాకు అది చెప్తారు. ఇతను ఇంట్రాగేట్ చేస్తే ఇతను ఎక్కడి నుంచి తెచ్చాడో చెప్తూ ఎవరికి ఇచ్చాడు చెప్పాడు. అతను సమాచారం ఇచ్చిన సమాచారం మీద పడాల వీర వెంకట రామారెడ్డి, పడాల సూర్యారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఇద్దరిది కూడా పెక్కువలు పందల ఎక్కువ మండలం పందలపాక వాళ్ళిద్దరిని మొత్తం ముగ్గురిని నిన్న అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురు దగ్గర నుంచి సుమారు 115,000 రూపాయలు దొంగ నోట్లు ఇవన్నీ కూడా
జిరాక్స్ చేసినట్టుగా కనపడ్డాయి. ఎందుకంటే మన సీరియల్ నెంబరు వేరే నెంబర్ ఉంటుంది, 125 అలా మొత్తం 8 నెంబర్లు అలా నడుపుతుంది. కానీ ఒకే నెంబర్ మీద 2-3 నోట్లు, 10 నోట్లు, 2 నోట్లు, 4 నోట్లు అలా దొరకడం జరిగింది. సాధారణ ఒకే నెంబర్ మీద మనకు రిపీట్ అవ్వదు, ఏ లోన్నోట్లు కూడా రిపీట్ అయితే జిరాక్స్ తీసి చేసినట్టే తెలిసింది. దీనికి అందరికీ మెయిన్ వ్యక్తి యాతల శివారెడ్డి, అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామస్తుడు. ఇతను ఇతను ప్రస్తుతం ఇంకా దొరకాల్సి ఉంది. ఇతను ఏంటంటే ఇతని గురించి పోలీసు మేము వెళ్ళడం జరిగింది. అయితే ఇతను ప్రస్తుతం పరాతిలో ఉన్నాడు. మెయిన్ ముద్దాయి ఇతని మీద విచారించగా ఇతను గతంలో గత సంక్రాంతి తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలంలోని దంగేరు గ్రామంలో మేల్చేసి ఉన్న శ్రీ వల్లి దేవస్థానం సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ముందు రోజు పంచమి దినాన స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై కళ్యాణమును ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి గణపతి పూజ, పుణ్యవచనం, కుంకుమ, పసుపు పూజ, పంచగవ్యం, పాలాభిషేకం, గంధం పూజలు, పాణిగ్రహణం, యజ్ఞోపవేదం, పుష్పార్చన, మున్నగు పూజా కైంకర్యాలను పెతాని శ్రీనివాస దంపతులు, శీలం రాంబాబు దంపతులచే నిర్వహించారు. రావిపాటి రామం దంపతులు, రావిపాటి గణేష్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తరువాత స్వామివారికి, అమ్మవారికి మేళతాళాల మధ్య వేద పండితుల సమంత్రోత్సవం నడుమ వివాహ మహోత్సవం ఘనంగా జరిపించారు. వివిధ కార్యక్రమంలో నుండి భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణమును కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులైనారు. ఆలయార్చకులు స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజ్ఞప్తి దంగేరు గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఒక 40 సంవత్సరాల క్రితం ఈ ప్రతిష్టా కార్యక్రమం చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా విశేషముగా ప్రతి సంవత్సరం అభిషేకాలు, షష్ఠి తీర్థం, షష్ఠి రోజు ముందర పంచమి రోజు రాత్రి విశేషముగా కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో దంపతులు విశేషముగా పీటల మీద కూర్చుని ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే పశ్చిమముఖంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి అభిషేకాలు చేయించుకుని పెళ్ళి అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎవరుతున్నాయి, అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు కూడా పుడుతున్నారు. అలాగే ఎంతోమంది ఇక్కడికి వచ్చి చేయించుకుని వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఈ కార్యక్రమం అయ్యింది, ఇది జరిగింది, మీరు ఇలా చేశారు అని చెప్పి ఎంతోమంది చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ స్వామి ఎంతో విశేషముగా ఇక్కడ పశ్చిమముఖంలో ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా పంచమి రోజు రాత్రి కళ్యాణము, షష్ఠ రోజు ఉదయం తీర్థము, ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం చేత పుత్రపౌత్రాలు కలిగి సుఖంగా ఉంటున్నారు. షష్ఠి రోజు సాయంత్రం పూలంగి సేవ అంటే పూలతో స్వామివారిని ఎంతో విశేషంగా అలంకారం చేస్తారు. సాయంత్రం కూడా అందరూ కూడా గ్రామస్తులు ఈ పూల అలంకారంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి తీర్థాలు, ప్రసాదాలు స్వీకరిస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి అవ్వని వాళ్ళు ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుంటే వాళ్ళందరికీ కూడా వివాహం త్వరితగతిలో తొందరగా అవుతుంది. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ఇక్కడ అభిషేకం చేయించుకోవడం వల్ల పిల్లలు పుడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసింది.
శైలం రాంబాబు విజయ్ విజయ్ కుమార్ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఒక 40 సంవత్సరాల క్రితం ఈ ప్రతిష్టా కార్యక్రమం చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా విశేషముగా ప్రతి సంవత్సరం అభిషేకాలు, షష్ఠి తీర్థం, షష్ఠి రోజు ముందర పంచమ రోజు రాత్రి విశేషముగా కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో దంపతులు విశేషముగా పీటల మీద కూర్చొని ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే పశ్చిమముఖంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి అభిషేకాలు చేయించుకుని పెళ్ళి అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇవ్వబడుతున్నాయి. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళకి
పిల్లలు కూడా పుడుతున్నారు. అలాగే ఎంతోమంది ఇక్కడికి వచ్చి చేయించుకుని వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఈ కార్యక్రమం అయ్యింది, ఇది జరిగింది, మీరు ఇలా చేశారు అని చెప్పి ఎంతోమంది చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ స్వామి ఎంతో విశేషముగా ఇక్కడ పశ్చిమ బంగంలో ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా పంచమి రోజు రాత్రి కళ్యాణము, షష్ఠ రోజు ఉదయం తీర్థము, ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం చేత పుత్రపౌత్రాది కలిగి సుఖంగా ఉంటున్నారు. షష్ఠ రోజు సాయంత్రం పూలంగి సేవ అంటే పూలతో స్వామివారిని ఎంతో విశేషంగా అలంకారం చేస్తారు. సాయంత్రం కూడా కూడా అందరూ కూడా గ్రామస్తులు ఈ పూల అలంకారంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి తీర్థాలు ప్రసాదాలు స్వీకరిస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుంటే వాళ్ళందరికీ కూడా వివాహం త్వరిత గదిలో తొందరగా అవుతుంది. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ఇక్కడ అభిషేకం చేయించుకోవడం వల్ల పిల్లలు పుడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసింది. నియోజకవర్గంలోని కొమరపాలెం గ్రామంలో తుల్యబాగ నది తీరాన వెంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో షష్ఠి సందర్భంగా భక్తులు పోటెత్తారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఒల్లి దేవసేన సమేత శ్రీ సన్నిధి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటే నెమలి గుడి అంటే కొమరపాలెం గ్రామంలో ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా కోరినటువంటి వరాలు వస్తాయి. అంటే పిల్లలు లేనటువంటి వారు కానీ ఇంకా వివాహ కాని వారు కానీ ఈ యొక్క నెమలిగూడిలో అంటే మన కచేరి వీధి బ్రాహ్మణులు లేవు. పరమ పవిత్రమైనటువంటి చక్కని గోదావరి పాయల్లో పాయ అయినటువంటి బ్రాహ్మణ రేవు వద్ద దర్శన నెమలిగుడి అంటే తూర్పుగోదావరి జిల్లాలో మంచి పేరు ప్రతిష్ట గాంచినటువంటి గుడి. అటువంటి ఈ గుడి సన్నిధానంలో పూజలు చేసినా వ్రతాలు చేసినా స్వామివారి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం చేసినా సత్ఫలితాలు కలుగుతాయి, సర్వకర్మలు అరిస్తాయి, సిరిసంపలు అరిస్తాయి. అటువంటి చక్కని మహాభాగ్యం ఈ నెమలిగుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అట్టి షష్ఠి సందర్భంగా నిన్న రోజున పాలకారులతో 108 కలశాలతో చక్కనైనటువంటి వ్యాఖ్యానాలతో గ్రామోత్సవం గ్రామం అంతా కూడా సౌఖ్యంగా సుఖంగా సంతోషాలతో ఉండాలని గ్రామోత్సవం జరిపారు. ఈరోజు అత్యంత వైభవంగా చక్కని అన్నదాన కార్యక్రమం మరి చక్కగా కొనసాగించారు. అటువంటి మహోన్నతమైనటువంటి షష్ఠి రోజున అన్నదానము మరియు షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం మనందరికీ లభించింది. చాలా సంతోషంగా గ్రామస్తులందరూ కూడా అశేషమైనటువంటి జనవాహి చిన్న పల్లెటూరు అయినప్పటికీ కూడా కుమారపాలెం అనేటువంటి ఒక గ్రామం ప్రసిద్ధి చెందినటువంటి గ్రామంలో స్వామివారి యొక్క మహిమలు ఉన్నాయని అశేషమైనటువంటి జనవాహిని వచ్చారు. చక్కనైనటువంటి పూజలు జరిపించుకున్నారు. తెల్లవారుజాము 6 నుంచే పాలాభిషేకాలు జరిగాయి. ఈ రోజు మహోన్నతమైనటువంటి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా కమిటీ వారి తరఫున మరి మా తరఫున మా యొక్క మురుగన్న తరఫున కూడా కమిటీ వారికి మరియు గ్రామస్తులకు భక్తులకు ధన్యవాదాలు తెలుస్తూ ఈ గ్రామస్తులందరూ కూడా భక్తులందరూ కూడా ఆయురారోగ్య అష్టేశ్వర సిరి సంపద భగవంతుడు ఉద్దీరింపజేయాలని పేరు పేరున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కోరుతూ ముగిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రసార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ కనివీరనారు ముడియం శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు చేకూరి రమణరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను నియోజకవర్గ కన్వీనర్ అండి, మా మండల అధ్యక్షుడు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల వల్ల మీరు తృప్తిగా ఉన్నారా లేదా తెలుసుకుందామని వచ్చాం. అలాగే భారతీయ జనతా పార్టీ
ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు విడుదల చేసింది, ఏమేం ప్రాజెక్టులు వచ్చాయి, అలాగే దుష్ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక దుష్ప్రచారం చేస్తారు, కేంద్రం మాకు ఎటువంటి సహాయం రాలేదు, ఎన్ని రకాల సహాయాలు అందించామనేది ఆ పాంప్లెట్లో మేము ముద్రించి మీకు అందించడం జరుగుతుంది. మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. అలాగే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏమున్నాయి అనేవి కూడా మేము పాంప్లెట్ రూపంలో మీకు అందిస్తున్నాం. ఆ సంక్షేమ పథకాలను మీరు ఆల్రెడీ ఏమన్నా వాటిని లబ్ధి పొందుతూ ఉంటే మీరు సంతోషం, లేదంటే ఇంకా దాంట్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇప్పుడు మా మండపల్లి శెట్టి గారు ఉన్నారు ఆయన చెప్పండి, లేదంటే డైరెక్ట్గా నాకు చెప్పినా పర్వాలేదు. నేను మొడే శ్రీనివాసరావు నా పేరు. ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం వల్ల నేను ఎందుకు వచ్చాను, భారతీయ జనతా పార్టీ అనేది అవినీతి రహిత సమాజం కోసం ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో బలపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని బలపరచండి. పోలవరం ఏదైతే కడుతున్నారో మనకి అది మోడీ వరం అని మేము అందరికీ చెప్తున్నాం, అంటే మోడీ గారే కట్టేస్తున్నారు. కానీ లేదు, మేము కడుతున్నామని చంద్రబాబు గారు చెప్తున్నారు. అది మీకంతా తెలుసు, జాతీయ ప్రాజెక్టుకి 90% నిధులు ఇస్తారు మామూలుగా, కానీ 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అవి ఆ వివరాలన్నీ మీకు చెప్పాలనే ఉద్దేశంతో బీజేపీ కార్యక్రమం వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ముమ్మిడివరం జీ వ్యామవరం మురమండ్ల కొండలేశ్వరం గ్రామంలో స్వామివారి ఆలయాలు భక్తుల రాకతో కిటకిటలాడాయి. వేకువజాము నుండి భక్తులు ఆలయాలకు తరలివచ్చి శ్రీ వల్లి దేవసాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిక గ్రామంలో శ్రీ ఉమావాసికి రవి సోమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి ప్రేరణతో స్వయంభూగా వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞ శ్రీనివాస వర్మ, ర్యాలి వాసు శర్మ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య దేవాలయాల్లో శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణాన్ని వీక్షించిన వివాహం కాని యువతి యువకులకు ఆటంకములు తొలగి వివాహాలు జరుగుతాయని, అంతేకాకుండా వీరికి సంతానము కలుగుతుందని, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తెల్లవారుజామున లేచి విశేషంగా స్నాన పూజాదులు జరిపించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాలు, పంచదార, పంచామృతాల ద్రవ్యాలతో అభిషేకించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలని, అంతేకాకుండా దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పువ్వులు పళ్ళతో పాటు వెండి పడగలు కూడా స్వామివారికి సమర్పించుకోవాలని, దీనివల్ల భక్తులకు ఉండే సర్పదోషాలు కూడా నివారణ అవుతాయని పెద్దలు చెబుతున్నారు. షష్ఠి రోజు ఆమె సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్పించడం వల్ల సత్సంతాన ప్రాప్తి మరియు వారి కుటుంబంలో మరియు రాబో తరాల వారికి కూడా సంతానలేమి ఉండదని నమ్మకమని ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞ శ్రీనివాస శర్మ భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన దేవాలయం అర్చకులు ర్యాలు వాసు శర్మ, రామకృష్ణ శర్మ, ఈవో ప్రసాద్, సీనియర్ సహాయకులు గణేష్ మరియు భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి ఆలయంలో రోజు రోజుకి దిగజారుతున్న అధికారుల పాలన పనేమో ఒక చోట పెత్తనం మరొక చోటగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉద్యోగులు ముక్కంటి ఆలయ ప్రోటోకాల్ ఆఫీసర్గా కొనసాగుతున్న ఉద్యోగి వాట్సాప్ నుంచి కొన్ని అసభ్యకర సందేశాలను గ్రూప్ లో ఫార్వర్డ్ చేయడం చర్చనీయంగా మారింది. శ్రీ కాళహస్తి ఆలయ సిబ్బంది అంటూ ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చిరుస్థాయి ఉద్యోగుల నుంచి పాలనా స్థాయి ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే శివయ్య పేరుతో ఏర్పాటు చేసిన గ్రూప్ లో మహిళా ఉద్యోగులు ఉన్నారని తెలిసిన అసభ్యకర సందేశాలను పంపుతున్నారు. అంటే వీరికి ఉన్నత అధికారులు అండదండలు ఉన్నాయని అనుకోవచ్చు. మరి ఈ మన్మధుడిపై ఈవో రామస్వామి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. నేను చెప్పేది కాదు, మేనేజర్ చూసుకోండి, మీరు అర్జీ పెడితే కాదు.
వీళ్ళు అంత అయిపోయిన వీళ్ళని ఏం చేయాలమ్మా వాళ్ళు అంటారు చేయాలంటారు నాయకులు చూపిస్తే ఏదో చేయడం బాగా అన్యాయం అయిపోతున్నది చెప్తారు పెద్దోళ్ళు రాజకీయ నాయకులు అంటే ఎవరిని బాగా గౌరవిస్తారు పెద్దవాళ్ళు గెలిచేస్తారు నేను ఏం చెప్తాను అమ్మ నేను చెప్తాను నాకు పైనది కాదంట ఆయన అధికారులు పైన ఇవ్వో ఇవ్వు అని చెప్తాడు ఇస్తాడు ఈడో ఆరోజు నేను ఉన్నాను కదా ఈ మాసం ఏం చేస్తాం ఇవ్వ ఏమన్నావు అంటారు ఏమన్నావు కదా ఆ రోజు ఆ పోడాన్ని ఇచ్చావు బాబు నేను చెప్పేదానికి ఆన్సర్ నేను చూస్తున్నాను ఆ క్వశ్చన్ చెప్పాక ఈ బ్రతకలు ఇచ్చావు ఆయన మనిషి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ నాగేశ్వరరావు, సిడిపిఓ జయలక్ష్మి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సూర్యారావు మరియు మున్సిపల్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరియు ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ షఫీ మహమ్మద్ పాల్గొని బహిరంగ మల విసర్జన చేయకూడదని, దానివల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయని, మున్సిపల్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలను, మున్సిపల్ అధికారులను కోరారు. పారిశుద్ధ్యాన్ని ప్రకృతిని పాడు చేస్తాడు, వాడు రాక్షసులతో సమానమని స్వచ్ఛ భారత్ మిషన్ వారు మనకి ఇక్కడ అవగాహన సదస్సు చేయాలని మన ఏలూరు పట్టణంలో ఏర్పాటు చేశారు. మరి కొంతమంది మనకి ఎస్ఎల్ఆర్ 2019 150 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సందర్భంగా ఆ రోజుకి స్వచ్ఛ భారత్ మీద మనం గణనీయంగా స్వచ్ఛ భారత్ మిషన్లో ఏమైతే చెప్పారో అవన్నీ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా మరుగు గడ్డలు కలిగి ఉండాలి. ఎవరికన్నా లేకపోతే ఉపరన్న కూడా మనకు అవకాశం ఉంది. వారందరూ కూడా 15,000 రూపాయలు ప్రభుత్వం వారే ఫ్రీగా ఇచ్చి పట్టిస్తున్నారు. అలాగే ధనం లేని వారు కూడా మనకు దగ్గరలో మనకు కమ్యూనిటీ టాయిలెట్స్ కట్టి వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా మన పట్టణంలో కూడా కడుతున్నారు. మనకి ఈ మరుగుదొడ్డి నిండిపోయిన తర్వాత ఈ తోడేసి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కనే ఇళ్ల మధ్యలో కూడా కొన్ని పోట్ల పోతున్నారు. మీ అందరికీ తెలుసు అలా పోయకుండా ఇది దానికి ఎఫ్ఎస్టీపీ పెట్టి దాని ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తే మనందరూ కూడా ఆరోగ్యానికి బాగుంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం వారు పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఇది మనం ఉపయోగించుకోవాలి. మరి తడి చెత్త పొడి చెత్త మరి మన అందరికీ తెలుసు. దాని 5 సంవత్సరాలు కూడా మనం ఈ విషయం మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలి. మరి ఎవరు కూడా బయట చెత్త వేయకుండా మరి మున్సిపల్ వాహనం కానీ మున్సిపల్ సిబ్బందికి కానీ మాత్రమే అప్పగించి దాని ద్వారా మన ఆరోగ్యాన్ని పరిసరాలని అన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మరి అందరూ కూడా ఒక మీరు చెప్పే కదండి ప్రతి ఒక్కరు ఎన్ని పాటించి మాకు సహకరించాలని చెప్పేసి మరీ మీ అందరికీ కోరుకుంటాం. నిరంతరం జరగవలసిన కాకతో ప్రజల్లో ఏమైతే అంటే వాళ్ళకి తమ బాధ్యత కింద ప్రతి ఒక్కరు చెప్పాల్సినది ఏమైతే తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా లోపాల గురించి కానీ ఒక స్ట్రీట్లో చదువుకున్నటువంటి పిల్లలు కానీ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ఎవేర్నెస్ తీసుకొస్తే అయితే ఒకటే చెప్పాలి ఎక్కడైనా మనం ఒకటి స్ట్రీట్ లెవెల్స్లో శుభ్రంగా రోడ్లు వేసిన తర్వాత ఇతర దేశాల్లో చెత్త ఉండదా అంటే వాళ్ళకి చెత్త ఉండదు. వాళ్ళ చెత్తను ఉదాహరణ పోయి చేసుకుని చక్కగా బాస్కెట్లో పెట్టుకుని ఎవరైనా వచ్చినప్పుడు మరి స్ట్రీట్ కలెక్షన్స్ ఇస్తారనేది ఆ అవేర్నెస్ చెప్పాలంటే మనకేంటంటే ఎక్కువ శాతం జరిగేది ఏం జరుగుతుందంటే బయట ఉన్న కాలంలోకి ఏం చేస్తారంటే కొబ్బరి బండాలు అదే రకంగా వేస్ట్ ఏదైనా ఉంటే ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ బాటిల్స్
ఇటువంటి అన్ని కూడా తీసుకొచ్చి ఎక్కువ శాతం జరగడం వల్ల మనకి భారతదేశంలో ఎక్కువ పొల్యూట్ అవుతుంది. ఎంత ఎవరైతే తీసుకొచ్చినా కూడా మురికి కాలంలో ఇటువంటి ఒక, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన మురికి కాలంలో కూడా అండర్ డ్రైనేజ్ వ్యవస్థని మనం ప్రవేశపెడతానుకుంటాం. ఒకవేళ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ప్రవేశపెట్టినా యూసేజ్ వాటర్ అంటే వాడుక నీరు అనేది పోవాలి తప్పే వాడుక వస్తువులు అనేది ఎక్కడా కూడా డ్రైన్స్ లో వేయకూడదు అనేది ఏవైతే తీసుకొచ్చినప్పుడు ఇది సక్సెస్ అవుతా, లేకపోతే కట్టినటువంటి డ్రైన్ కూడా పగల కొట్టవలసిన పరిస్థితి వస్తుంది. బాధ్యతలు పెరిగి వాళ్ళు బాగా, ఎందుకంటే కొన్ని చోట్ల ఉన్నాయి బ్రహ్మాండంగా ఏలూరు వస్తే మనకి కొన్ని పార్కులు వస్తే బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా కొన్ని స్ట్రీట్స్ కూడా పట్టా సుబ్బారావు తోట పోతే మీరు చూడండి ఒకసారి అక్కడ ప్రజలే అవేర్నెస్ ఉన్నారు. ఎక్కడ చిన్న పేరిక పంచాయతీ అయినా కూడా చిన్న డస్ట్ కూడా కనిపిస్తుంది అక్కడ. అంటే అలా మనం ఎందుకు చేయకూడదు అనే అవేర్నెస్ ప్రతి చోట తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళని కూడా ఎవరైతే బాగా చేస్తున్నారో స్ట్రీట్ లెవెల్స్లో వాళ్ళని కూడా ఒక అభినందన కూడా గ్రీనరీ మీద కూడా ప్రధాన దృష్టి పెడతాం. ఎందుకంటే ముందు రోడ్డు నీట్గా లేకపోతే ఎవరు నీట్గా ఉంచరు. అందువల్ల సాధ్యమైనంత వరకు రోడ్స్ కూడా డ్రైన్ టు డ్రైన్ కూడా మరి వేస్తాను. కూడా ప్రధాన కారణం ఏంటంటే రోడ్స్ నీట్గా ఉంటే ప్రజలు నీట్గా ఉంచుకుంటారనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల కూడా డ్రైన్ టు డ్రైన్ రోడ్స్ కూడా వేయడం జరుగుతుందని చెప్పి మీరు కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలని సభదారం కోరుకుంటూ మరి ఈ రోజున నిరంతరం మరి ఈ మధ్యన గ్రామదర్శన కార్యక్రమం ద్వారా మేము కూడా చేసినటువంటి అభివృద్ధి ఈ యొక్క ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు కానీ నిరంతరం గత 90 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి వెళ్ళవలసి ఉంది కాబట్టి మరి అన్నిదా భావించకుండా సలహా తీసుకుంటున్నానని చెప్పి సభ నుండి బిహేవియర్ చేంజ్ మనలో మార్పు తీసుకురావాలన్నదే కోరుకుంటుంది గవర్నమెంట్ కూడా. అది ఇంపార్టెంట్ మోడ్ ఆఫ్ పద్ధతి, ఒక మోడ్ ఆఫ్ వాట్ ఎవర్ టీచింగ్ అండి. అలాగే ఈ అవకాశం మొత్తం ఇప్పుడు మనకు మెయిన్గా మన స్వచ్ఛ భారత్ అనే ఉద్దేశంతో తీసుకురావడం, స్వచ్ఛ భారత్లో మనకి స్వచ్ఛ సర్వేక్షణ ఒకటి జరుగుతుంది అది మీ అందరికీ తెలియాలి. స్వచ్ఛ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. ఈ కార్యక్రమాన్ని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించి రీజనల్ అవుట్రీచ్ బ్యూరో క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాన్ని మేము ప్రచారం చేయడం జరిగింది. ఫీల్డ్ అవుట్రీచ్ బ్యూరో, రీజనల్ అవుట్రీచ్ బ్యూరో ద్వారా అంటే గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో మీ వద్దకే వచ్చి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ప్రచారం చేయడం జరుగుతుంది. ఇందాక మీరు చూసుకుంటారు కార్యక్రమాలు ప్రారంభమైన ముందు ఒక నిత్య రూపకంలో మా కళాకారులు మీకు ఒక సందేశాన్ని అందించారు స్వచ్ఛ భారత్ మీద. అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించి వివిధ పథకాలు వివిధ కార్యక్రమాలు అన్నింటి మీద మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఇందులోనే భాగంగా మాకు మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్లో, అలాగే గ్రామాల్లో స్వచ్ఛ భారత్ మీద, స్వచ్ఛ భారత్ అభియాన్ మీద, స్వచ్ఛ భారత్ గ్రామీణ మీద ప్రచారం చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దాని ద్వారా ఈరోజు మేము ఇక్కడ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు అక్టోబర్ 2, 2014 నుండి ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయన ప్రతిష్టాత్మకంగా మన భారతదేశ ప్రజలు అందరూ ఈ కార్యక్రమం మీద అవగాహన పొందడంతో పాటు దీన్ని ఆచరించడం అనే సందేశంతో దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద శానిటేషన్ డ్రైవ్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించబడట్లేదు. 60,000 కోట్ల రూపాయలతో 2019 అక్టోబర్ 2 నాటికి అంటే వచ్చే గాంధీ జయంతి నాటికి భారతదేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత భారతదేశంగా మనం మార్చాలి అనే ఉద్దేశంతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని నడపడం ముఖ్య ఉద్దేశం మన భారతదేశ ప్రజల్లో పరివర్తనలో మార్పు తీసుకొని రావడం. మీరు న్యూస్ పేపర్లో చదువుకుంటారు, లేకపోతే ఇద్దరు మనం ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు, కేవలం ఒక ప్రచార ఆర్భాటం మాత్రమే కాదు, ఇది మన పరివర్తనలో మార్పు తీసుకుని రావాలి.
మన పరివర్తన అంటే మన ప్రవర్తన అంటే మీలో నాలో అందరిలో మన భారతదేశ ప్రజలందరిలో. అందుకే నేను స్వచ్ఛ భారత్ అన్నాడు, స్వచ్ఛ భారత్ అభియానం. మనందర ప్రవర్తనలో మార్పు రావాలి, మన బిహేవియర్ చేంజ్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనలో ఈ పథకం కోసం ఈ కార్యక్రమం కోసం అవగాహన పొందిన వ్యక్తులు మరో 10 మందికి మరో 2 మందికి ఎడ్యుకేట్ చేయాలి. 1-2 వివిధ దేశాల్లో చూస్తే, అభివృద్ధి చెందిన దేశాలు కానీ అభివృద్ధి చెందిన దేశాలను చూస్తే మన దగ్గర మన ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్న ధనం చాలా ఎక్కువగా ఉంది. అంటే దీనంతటికీ కారణం మనలో మన ప్రవర్తనలో మార్పు రాకపోవడం, మనం పారిశుద్ధ్యాన్ని అవలంబించకపోవడం. పారిశుద్ధ్య ప్రవర్తన మనం మార్చుకోవాలి. మనందరం ఇల్లు చక్కగా కట్టుకుంటాం, మన వంటగది శుభ్రంగా ఉంటుంది, మన ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది, కానీ రోడ్డు మీదకి ఎప్పుడైతే మనం అడుగు పెడతామో అక్కడ మన ప్రవర్తన, మన భారతీయుల ప్రవర్తన తెలుస్తుంది. మన ఇల్లులు పరిశుభ్రంగా ఉంటాయి, మన వంటగదిలో పరిశుభ్రంగా ఉంటాయి. మన ఇంటి కుమ్మము దాటితే ఏమవుతుంది? రోడ్లు చెత్తమయంగా మారుతుంది. రోడ్ల మీద చెత్త ఎక్కడి నుండి వస్తుంది అంటే మనమే వేస్తున్నాం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, విదేశాల్లో చెత్త నింపులోనే దాచుకుంటారు. మన భారతదేశంలో మన మున్సిపాలిటీస్లో మన మున్సిపల్ కార్పొరేషన్స్లో చెత్తను రోజు క్లీన్ చేస్తారు మన శానిటరీ సిబ్బంది. 24 గంటల్లో పోలీస్ ప్రతిభను చాటిన కంచికచర్ల పోలీస్ సిబ్బంది. పోలవరం అంటూ బయలుదేరిన విద్యార్థులు హైదరాబాద్ వెళ్లి ఆగమ్య గోచరంలో పడడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి 24 గంటల్లో విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు పోలవరం అంటూ బయలుదేరడానికి కారణం కేవలం తల్లిదండ్రులని, విద్యార్థులకు వీకెండ్ లో అక్కడికి తీసుకెళ్తాం ఇక్కడికి తీసుకెళ్తాం అంటూ తల్లిదండ్రులు పిల్లల మనసులో కొత్త భావాలను కలిగించవద్దని, ఒకవేళ తీసుకెళ్లే ఉద్దేశం అంటే వెంటనే తీసుకువెళ్లవలసిందిగా, ప్రస్తుత టెక్నాలజీలో విద్యార్థులు ముందంజలో ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్క విషయంలో అప్రమత్తంగా ఉండాలని నందిగమ రూరల్ సిఐ కె సతీష్ తెలియజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు నందిగమ రూరల్ సిఐ కె సతీష్ ను, స్థానిక ఎస్ఐ దాడి చంద్రశేఖర్ ను మరియు వారి సిబ్బందిని అభినందించారు. బాగా స్పందించి బాగా మాకు తొందరగా మా పిల్లలు మాకు అందించారు, వాళ్ళ వల్లే మా పిల్లలు వచ్చారు మా దగ్గర. అటు ఏ మైండ్ అంతా డైవర్ట్ చేసుకుని అటు ఇటు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడానికి ఆ మైండ్ అంతా అట్రాక్షన్లో అనేవి ఎటు పడితే ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. మనం జాగ్రత్తగా వాళ్ళకి భయం చెప్పకుండా మామూలుగా ఉంటే వాళ్ళు దేనికి రియాక్ట్ అవ్వరు, మనం జాగ్రత్త చెప్పుకోవడంలో బట్టి ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి పిల్లల్ని దెబ్బలాడకుండా కొట్టకుండా మంచితనంతో స్నేహంగా ఉంటే పిల్లలు ఎటు వెళ్ళరు. చెప్తున్నా మా పిల్లగాడు అంటే మా ఎప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళడు, కాకపోతే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒక మాట అనుకుని అటు వెళ్దాం ఇటు వెళ్దాం హైదరాబాద్ వెళ్దాం విజయవాడ వెళ్దాం పోలవరం వెళ్దాం అని మాట్లాడుకున్నారు. ఎటు వెళ్ళారో తెలియదు, తీరా చూస్తే హైదరాబాద్ వెళ్ళొచ్చారు. ఒక మంచి ఆయన దొరికాడు కాబట్టి మా పిల్లలు మాకు చేరారు ఇంటికి, లేకపోతే ఏం జరిగేదో ఊహించడానికి భయంగా ఉంది. మా పోలీసులు కూడా ఎస్ఐ గారు సిఐ గారు చాలా టఫ్గా తీస్తున్నారు, సీరియస్గా తీస్తున్నారు కేసుని. ఎమ్మటనే 3 టీములుగా విభజించి ఒక విజయవాడ ఒకటి, ఒకటి పోలవరం ఒకటి, ఒకటి హైదరాబాద్ ఒకటి పంపించారు. వాళ్ళ వల్ల చాలా వరకు సేవ్ అయ్యాము మేము, వాళ్ళు లేకపోతే మా పిల్లలు మాకు దొరికేవారు కాదు. అబ్దుల్ అస్లాం, బండార్ కార్తిక్ వీళ్ళిద్దరు అనుకొని పోలవరం వెళ్దాం అనుకొని ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు 8:30 వరకు పేరెంట్స్ చూశారు, ఇంకా రాలేదని వీళ్ళు పడి స్కూల్ దగ్గరికి వెళ్ళారు. స్కూల్ దగ్గరికి వెళ్ళేసి స్కూల్లో ప్రిన్సిపల్ గారిని మాట్లాడితే ప్రిన్సిపల్ గారు వెంటనే స్టేషన్కి వెళ్ళి సీసీ ఫొటోస్లో చూడండి, సీసీ ఫొటోస్ నుంచి ఇంప్రూవ్మెంట్ అవుతారు, ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయండి అని చెప్పారు. అయితే మేము వెంటనే ఎస్ఐ గారి దగ్గరికి వచ్చాం. ఎస్ఐ గారితో మాట్లాడితే అంటే స్పందించేసి సీసీ కెమెరాలు చూసి ఆల్రెడీ సిబ్బందిని ఊళ్ళో అంతా జాలించారు, చూశారు, చూస్తే దొరకలేదు. తర్వాత 11:30 ఎస్ఐ గారు విజయవాడ వెళ్ళి అక్కడ చూస్తానని చెప్పేసి వెళ్ళారు. సిఏ గారు పిలిపించి మళ్ళీ సిఏ గారు ఇన్స్ట్రక్షన్ మీద మళ్ళీ ఊళ్ళో తిరిగాం. తర్వాత కంట్రోల్ రూమ్కి వెళ్ళేసాం, విజయవాడ బస్ స్టాప్ కంట్రోల్ రూమ్ అక్కడ చూసాం. చూసిన తర్వాత మళ్ళీ సిఏ గారు పిలిపించేసి ఆల్రెడీ పోలవరం బ్యాచ్ పంపించారు. తర్వాత విజయవాడ పంపించారు, ఇటు నందిగామ పంపించారు. పంపించిన తర్వాత వాటి నుంచి వాళ్ళు పైన ఎక్కారని కన్ఫర్మేషన్ రాగానే సిఏ గారు
వెంటనే ఎస్ఐ గారికి వచ్చేసి ఎస్ఐ గారిని తీసుకొని సిబ్బందిని తీసుకొని విజయవాడ వెళ్ళి పిల్లల్ని రిసీవ్ చేసుకొని 1 గంట తీసుకొచ్చారు. అసలు ఎందుకు వెళ్దాం అనుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఇదే పోలవరం వెళ్దామని ఆలోచన క్రియేషన్ వచ్చేసి బస్సులు ఇక్కడ పెట్టట్లేదు అని తెలియక వాళ్ళకి అసలు ఏం జరిగిందో తెలియక చూడాలి ఒక ఆతృతతో మీరేమైనా తీసుకెళ్తానమ్మా, మీరేమైనా పోలవరం తీసుకెళ్తాను. పేరెంట్స్ చెప్పారు, బాగా చెప్పారు తీసుకెళ్దామని వీళ్ళు చెప్పిన ఇంట్రెస్ట్ మీద వెళ్ళారు. వాళ్ళు డిస్కస్ చేసుకుని వెళ్ళారు. ఉదయం 11 గంటల టైంకి మన కచ్చిశాల చెందిన బండారు మరియాబాబు, అబ్దుల్ రెహమాన్ అనే రెండు వ్యక్తులు, వాళ్ళ పిల్లలు 7 ప్రజెంట్ 7 ధర చదువుతున్నారు. మేము ఉదయం 6:30 గంటలకి బయటికి వెళ్ళిపోయి తిరిగి రాలేదని స్టేషన్కి వచ్చారు. ఇప్పుడు ఆ టైంలో ఎస్ఐ గారు రిపోర్ట్ తీసుకుని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా చెప్పిన ప్రకారం యాక్చువల్గా గత 1 రోజుల నుంచి వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని బయటికి తీసుకెళ్దాం అని చెప్తే వచ్చారు. కానీ వీళ్ళకి ఇల్లు పడక బయట తీసుకెళ్ళిపోయారు. దాని గురించి ఆ పిల్లలు ఏంటంటే పేరెంట్స్ తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారని అలా పేరెంట్స్ చూడన్న డబ్బులు తీసుకుని ఇల్లు మన పేరెంట్స్ అలా తీసుకెళ్ళిపోతున్నారు మనమే వెళ్ళి చూసొద్దామని బయలుదేరాడు. మన కంచిశాల నుంచి ఆటో ఎక్కారు. ఆటో ఎక్కిన తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర దిగారు. కానీ యాక్చువల్గా విజయవాడ వెళ్ళి బయటకు వచ్చేద్దాం అనుకున్నారు. విజయవాడ వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర దిగడం వల్ల ఒకసారి రైల్వే స్టేషన్ కూడా మనం చూడలేదు, చూసి వెళ్దాం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళారు. అదే టైంలో అనౌన్స్మెంట్ వచ్చింది, విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ రెడీ ఉంది. ఆ ట్రైన్లో ఎక్కారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయలేదు, అది అర్థం కాలేదు. మళ్ళీ తిరిగి నిన్న సాయంత్రం 7 గంటలకి సికింద్రాబాద్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ విజయవాడ వస్తుంది అనౌన్స్మెంట్ విని ఆ ట్రైన్ ఎక్కారు. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత శ్రీనివాస్ సార్ అనే ఒక ప్యాసింజర్ ఇమీడియట్గా మనకు ఫోన్ చేయడం, వాళ్ళు మళ్ళీ నిన్న ఉదయం 1 గంట నిన్న సాయంత్రం 1:30 వెళ్ళి విజయవాడ తీసుకుని వాళ్ళు క్యాచ్ చేయడం జరిగింది. ఇది ఈ రిపోర్ట్ వచ్చేసిన మా ఎస్ఐ గారు, మా సిబ్బంది, అదేవిధంగా మా జిల్లా ఎస్పీ సరసర త్రిపాఠి గారు కూడా ఇమీడియట్గా స్పందించి మన పోలీసు అవైలబుల్ ఉన్న పోలీసు మెన్ను కూడా బయట సర్కిల్ మెన్ను కూడా తీసుకొచ్చి 4 పార్టీలు చేశారు. ఒక పార్టీ ఇమీడియట్గా విజయవాడ వెళ్ళింది, ఒక పార్టీ పోలవరం, ఒక పార్టీ ఖమ్మం, ఒక పార్టీ నందిగామ కోదాడ పంపించబడింది. అదేవిధంగా మాతో పాటు ఒక్కొక్క పార్టీకి ఈ పేరెంట్స్, ఆ పిల్లల బంధువులు, స్కూల్ టీచర్స్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. అదేవిధంగా జరిగిన ఈ ఇష్యూ జరిగిన వెంటనే మా ఎస్ఐ గారు కానీ మా దృష్టిలో పెట్టడం, డిఎస్పీ గారి దృష్టి పెట్టడం, అదేవిధంగా ఎస్పీ గారి దృష్టి పెట్టడం, ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా స్పందించి ఇమీడియట్గా కేసు క్రియేట్ చేయాలని మాకు ఆర్డర్స్ ఇవ్వడం, ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేసి అన్న ఒకే రోజులో మా ఎస్ఐ గారి సిబ్బంది కూడా ట్రీట్ చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్. 11 రోజుల నుంచి ఈ పిల్లలకి ఏం చేస్తారంటే బయటికి తీసుకెళ్దాం, ఎక్కడ మన ఏమైనా సినిమాకి కానీ ఏదైనా పిల్లలను ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. 1 రోజుల నుంచి చెప్పడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే తోటు ఫ్రెండ్స్కి చెప్తున్నారు, మా పేరెంట్స్ బయటికి తీసుకెళ్దాం బయటికి తీసుకెళ్తున్నారని చెప్తున్నారు. కానీ ఇలా కుదరకపోవడం వల్ల ఇలా స్కూల్లో వాళ్ళ పిల్లలు అడుగుతున్నారు, ఏ బాబు నువ్వు పలా చోటుకు వెళ్తాను ఇంకెళ్ళలేదన్నప్పటికీ వీళ్ళు తీసుకెళ్ళకపోవడం వల్ల, వీళ్ళు ఫ్రెండ్స్ చెప్పడం వల్ల పేరెంట్స్ కుదరట్లేదు కదా మనమే వెళ్ళిపోదాం అని వేలో వీళ్ళు వెళ్ళిపోయారు. కానీ పేరెంట్స్ కూడా ఏదైనా పిల్లల ముందు డిస్కస్ చేయకుండా, ఇటువంటి విషయాలు డిస్కస్ చేయకుండా ఒకవేళ బయటకు ఆడని తీసుకెళ్దన్నా ఇమీడియట్గా వాళ్ళు గ్యాప్ లేకుండా 1 రోజు 2 రోజులు గ్యాప్ లేకుండా తీసుకెళ్ళి తీసుకురావాల్సిందిగా చెప్పడం అయింది. అందుకని వాళ్ళ ముందు ఇటువంటి విషయాలు డిస్కస్ చేసి పలానా చోట తీసుకెళ్తాం తీసుకెళ్ళిపోకుండా ఉండకపోవడం వల్ల ఇటువంటి జరిగింది. అటువంటి చేయకుండా పేరెంట్స్ని పిల్లల దగ్గర ఇటువంటి విషయాలు డిస్కస్ చేయకుండా ఒకవేళ చేసినా కూడా ఇమీడియట్గా అటువంటి చేసి ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలని పేరెంట్స్కి చెప్పడం వల్ల. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం కొత్తూరులో ఎన్టీఆర్ గృహాలకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వెంట ఉన్నారు. అపార్ట్మెంట్లన్నీ పరిశీలించి మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వాటర్ ట్యాంక్ కూడా త్వరగా పూర్తి చేయాలని ఇంజనీర్స్కి తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ కసినాలు మాట్లాడండి. కసినాల మున్సిపాలిటీ ఓపెన్ యూర్ జిమ్ అండ్ మన ఫర్ ఉమెన్ ఎందుకు చేయండి? పిల్లలు ఆడుకోవడానికి కోర్ట్ ఓట్ ఏమైనా తయారు చేయండి. ఓపెన్ యూర్ జిమ్స్ రెండు పెట్టండి, గుడ్ థింగ్. ఓపెన్ ఎయిర్ జిమ్ మీకు మీ పనులు లెక్క ఉంది, ఇదేనా ఉన్నాయి కార్ట్ అవి కూడా ప్లాన్ చేసేయండి. అలాగే అది కూడా నెల్లెల్లు కూడా ఉన్నాను
ఇక్కడ మెయిన్ రోడ్ మనం కొత్తగా అడిగినటువంటి రోడ్ ఎక్కడ దాకా వస్తుంది ఇలా వస్తుందా మీరు ప్రతిదానికి ఒక ప్రాపర్ సెంట్రల్ పార్క్ తయారు చేయాలి. ఇక్కడ కూడా మనం పెడితే మంచి లుక్ వస్తుంది. ఇక్కడ బెస్ట్ అవైలబుల్ ఫెసిలిటీ అనమాట. వాటర్ వాటర్ ఇక్కడ ఎవరున్నారు అయిందా పని అయిందా ఎప్పటికల్లా అవుతుంది బట్ క్యాన్ యూ గివ్ వాటర్ సప్లై నౌ వాటర్ ఇస్ బీయింగ్ సప్లైడ్ ఫ్రమ్ అవర్ బోర్వెల్స్ బోర్వెల్స్ ఇస్ సంపకట్ వి హావ్ టు పంప్ టు దిస్ హౌసెస్ నెట్వర్క్ కూడా అయిపోయింది అల్లారు నా కరెక్ట్ చూసారు నా అఫేర్స్ సార్ ఇది పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరం మండలం తూలేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసాన సహిత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం జరిగింది. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అఖండ సమారాధనలో పాల్గొన్నారని నిర్వాహకులు చవాకుల నారాయణమూర్తి తెలిపారు. ్రహ్మణ్యగర్భాభ్యాం నమః అరుంధదేవసిష్టాభ్యాం నమః ఉత్తిష్టంతో భూతపిదాజామగరేణా బ్రహ్మగర ఓం తపః ఓం తత్సవితురవరేణ్యం భర్గోదేవస్ ధీమహి ప్రచోదయా. తీసుకొచ్చి యంత్రాలు మనం పాట పోయించుకుని మూర్తిని నొప్పించిన పరిస్థితి.